నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, కృపా సింహాసనాన్ని నీ ప్రార్థన తాకాలి అంటే, నీ జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువుతో ఒక వ్యక్తిగత సంబంధం. ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే, లేదా మనం ఎవరైనా ప్రేమించే వాళ్ళు అది కుటుంబ సభ్యులైనా లేదా మరొకరు ఎవరైనా, కానీ రోజు కనీసం ఒక్కసారైనా మాట్లాడడానికి ఇష్టపడతామా ఇష్టపడమా చెప్పండి. ఒకసారి ఏంటంటే వెసిలి గారు, ఎన్నిసార్లైనా మాట్లాడడానికి ఇష్టపడతామండి. ఒక తల్లి అంటే ప్రేమ ఉన్నవాడు ప్రతిరోజు తల్లికి ఏదో ఒక సమయంలో ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ చేస్తారు. భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్ళు రోజుకు ఒకసారైనా ఆమెతో మాట్లాడాలని, ఒకళ్ళు దూరంగా ఉన్నా సరే ఫోన్లో అనే సరే మాట్లాడాలని ఆలోచన ఉంటుంది. కొంతమంది ఉంటారనుకోండి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారండి, ఇంకా భార్య ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారో, ఎవరేం పాటలు పాడతారు, ఏం పట్టించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా, కొంచెం ఇంగితం ఉన్నవాళ్ళు, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, భార్య అంటే భర్త అంటే ప్రేమ ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నా రోజుకు ఒకసారైనా వాళ్ళతో ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉన్నావు అనడానికి ఒక సూచన ఏంటి అంటే, ఒక నిదర్శనం ఏంటంటే, దేవునితో మాట్లాడడానికి తహతహలాడుతూ ఉంటాం, ఆయనతో సంభాషించడానికి పరుగులు పెడతా ఉంటాం. ప్రార్థన అన్నా దేవుని వాక్యం అన్నా నీకు చాలా ఇష్టంగా అనిపిస్తాయి, కష్టంగా అనిపించవు. కష్టంగా అనిపిస్తున్నాయంటే నువ్వు దేవునితో సహవాసంలో లేవన్నమాట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని కొరకు జీవించడం, సాక్ష్యాన్ని పంచుకోవడం, దేవుని వాక్యంలో కొంచెం సమయాన్ని గడపడం, వాక్యాన్ని ధ్యానం చేయడంలో నువ్వు ఇష్టపడుతున్నావంటే నీవు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. వాడికి దూరంగా ఉన్నావంటే నువ్వు దేవునితో ఏం చేయట్లేదన్నమాట, సహవాసం చేయట్లేదు.